ఆర్టీసీ బస్ బంద్ ఉన్నాయని చెప్పి బండి మీద రావాల్సి వస్తుంది. స్టూడెంట్స్ కాలేజ్ రాకుండా ఇంట్లో కూర్చుంటున్నారు. ఇంకా ఇవి ఎప్పుడు స్టార్ట్ అయితే అప్పుడు కాలేజ్ రెగ్యులర్ ఉంటుంది. అదే ఇంకా ఊరు ఫ్యామిలీ వాళ్ళు అయితే ఏం చేయలేరు, ఎక్కువ కాలేజీలో రాకుండా ఇంట్లో ఉంటున్నారు. రాంగ్ బండ్లో ఉన్న వాళ్ళు ట్రావెల్ చేస్తారు కానీ పూర్ పీపుల్స్ ఇంట్లోనే ఉండాల్సి వస్తుంది కాలేజ్ మానే. సో ఎంత తొందర అయితే అంత ప్రైవేట్ ఎక్స్ట్రానే పడుతుంది. ఇప్పుడు ఆర్టీసీకి 10 రూపీస్ అంటే వాళ్ళు 20 చార్జెస్ చేస్తున్నారు. 15కి డిక్లేర్ చేస్తా అని చెప్పారు కదా హైకోర్టు వాళ్ళు. బస్సెస్ అన్నీ బంద్ అయిపోయాయి కానీ మాకు కూడా ఇబ్బందిగా ఉంది, చాలా ఇబ్బందిగా ఉంది. మళ్ళీ చాలామందికి ఇప్పుడు కూలీలు ఉంటారు, వాళ్ళు కూడా చాలా ఇబ్బందిగా ఉంది. మాకేంటంటే ఇప్పుడు మాకు బస్సు పాసులు ఉన్నా సరే మీరు మీరు డబ్బులు కట్టే ఎక్కడే అని అంటున్నారు. మేము ఇప్పుడు కుక్కడపల్లిలో ఉన్నామనుకో, ముసాపేట ఉండదు కన్నా, ముసాపేట దాకా 5 రూపాయలు తీసుకునేవాళ్ళు కానీ ఇప్పుడు డబల్ ఛార్జ్ చేస్తున్నారు, అంతే 10 రూపాయలు వేస్తున్నారు మొత్తానికి. అంతే మాకు పాసులు ఉన్నా సరే పాసులు చెల్లవు, ఇప్పుడు గవర్నమెంట్ ప్రైవేట్ నడిపిస్తుంది మీ పాసులు చెల్లవు అని అంటున్నారు అనుకో. ఇదే కంటిన్యూ అయితే మా స్టూడెంట్స్ చాలా స్టూడెంట్స్కి అయితే చాలా ఇబ్బంది అన్న, వాయిలా వార్నింగ్ జరగడం అంటే చాలా కష్టంగా ఉందన్న. మళ్ళీ ఇప్పుడు స్టూడెంట్స్ కూడా ఒకసారి రేజ్ అయ్యారనుకో, ఇప్పుడు రేజ్ అవ్వచ్చు స్టూడెంట్స్ కూడా, ఎందుకంటే పాసులు చల్లట్లేదు. మీకు మాకు కూడా ఇబ్బంది అవుతుందన్న పొద్దు పొద్దున. ఆటోకి రావాలంటే 10 రూపాయలు ఛార్జ్, 50 రూపాయలు చెప్తారు, దానికి కూడా చాలా ఇబ్బందిగా ఉంది. ఆర్టీసీ బస్సు ఇప్పుడు క్లోజ్ అవ్వడం వల్ల చాలా ప్రజలందరికీ ఇబ్బందికరంగా ఉంది. ఎందుకంటే ఇప్పుడు ఆఫీస్కి వెళ్ళాలన్నా ప్రతి ఒక్కరు బస్సులో వెళ్ళాల్సిందే కాబట్టి, బస్సులో వెళ్దామంటే బస్సులు బంద్ ఉన్నాయి కాబట్టి ఆటోలో దాంట్లో క్యాబ్లు అన్నీ ఇంకా సర్జ్ చూపిస్తుంది. క్యాబ్లో కూడా ఎక్కువ డబ్బులు చూపిస్తుంది. బస్సులు కొన్ని డిపోకి ఒక 100 బస్సులు అయితే ఒక 10 బస్సులను పంపిస్తారు, దాంట్లో చాలా ఇరకటంగా వెళ్తున్నారు. ప్లస్ లోపల కండక్టర్ కూడా ఉండట్లేదు, మామూలు కండక్టర్స్ లాగా సివిల్ డ్రెస్లో ఉంటున్నారు. 10 రూపాయలు టికెట్ అయితే 20 రూపాయలు ఛార్జ్ చేస్తున్నారు, 15 రూపాయలు ఛార్జ్ చేస్తున్నారు 10 రూపాయలది. ఏంది అని అడిగితే అంతే అమ్మ మేము లీజ్కి తీసుకున్నాం బస్సు అని అలా చెప్తున్నారు, టికెట్స్ ఏమి ఇవ్వట్లేదు. ఇప్పుడు ప్లస్ ఊరు నుంచి వచ్చేవాళ్ళు మాత్రం ఇంకా చాలామంది ఉన్నారు, అందరు ఎవరు అడిగినా కానీ బస్సులు బంద్ ఉన్నాయి అందుకే రావట్లేదు అని చెప్తున్నారు. ఇక్కడ హైదరాబాద్లో ఇప్పుడు స్కూల్స్ కూడా ఈ 2 డేస్లో స్టార్ట్ కానీ ఉన్నాయి, కానీ ఆ బస్సులు బంద్ ఉండడం వల్ల సగం చాలా పిల్లలు ఊర్లోనే స్టక్ అయిపోయి ఉన్నారు. ఈ పండుగ సీజన్లో ఈ బస్సులు బంద్ పెట్టడం చాలా ఇబ్బందికరంగా ఉంది. ఆర్టీసీకి ఏమన్నా వచ్చేది ఉంటే ఏమన్నా ఉంటే కూర్చొని సెటిల్మెంట్ వాళ్ళతో మాట్లాడుకుంటే సరిపోతుంది అనుకుంటున్నా. దీనివల్ల మాకు ప్రజలకు కూడా చాలా ఇబ్బందికరంగా ఉంది. మేము ఆఫీస్లోకి వెళ్ళాలన్నా క్యాబ్ బుక్ చేద్దామంటే 100 చూపించేది 500 చూపిస్తుంది, క్యాబ్లో వెళ్ళలేని పరిస్థితి. మెట్రో అంటే మెట్రో ఎక్కడి వరకు అక్కడి వరకు వెళ్తుంది, ఆటోలు ముట్టుకున్నా కానీ వాళ్ళతో భయం అవుతుంది. ఏదైనా కానీ ఇంకా ప్రైవేట్ వెహికల్స్ పట్టుకోవాలంటే చాలా ఇబ్బందికరంగా ఉంది. వీలైనంత త్వరలో వాళ్ళ సమస్యలు ఏవైతే ఉన్నాయో ఆర్టీసీ వాళ్ళకి ఆ సమస్యలు తొందరగా గవర్నమెంట్ వాళ్ళ సమస్యలన్నీ క్లియర్ చేసేసి కొంచెం ప్రజలకు ఇబ్బంది కాకుండా వీలైనంత త్వరలో ఈ 2-3 రోజుల్లో వీలైనంత త్వరలో ఆర్టీసీ మొత్తము కోలుకోవాలని, ఈ సమస్యల నుంచి బయటపడాలని కోరుకుంటున్నాం. ఈ టైంలో అంటే వాళ్ళకి ఇన్నర్గా లోపలగా ఎన్ని బాధలు ఉన్నాయో మనకి ఇంటర్ఫీర్గా తెలియదు కాబట్టి దానికి మనం ఏం చెప్పలేము. వాళ్ళ పరిస్థితి ఏంటో ఒకసారి వెళ్ళి డిపోలు వెళ్ళి డ్రైవర్స్ని కానీ మన కండక్టర్స్ కానీ వాళ్ళ సమస్యలు ఏంటో తెలుసుకుంటే దాన్ని బట్టి. ప్రైవేట్గా నడిపే వాళ్ళు ఏంటండి, జస్ట్ అందరూ డీసీఎం రోడ్డు మీద ఉన్న డీసీఎం అడ్డ మీద ఉన్న వాళ్ళు, డ్రైవర్లు అందరూ డ్రైవర్కి 1500 మన కండక్టర్కి 1000 రూపాయలు అని చెప్పేసి వాళ్ళు ఎక్కుతున్నారు. డీసీఎం ఎక్కే వాళ్ళు ఇది బస్సు ఎక్కుతున్నారు, అది నడపడంలో ఇది నడపడంలో తేడా ఉంటుంది. ప్లస్ వాళ్ళకు కూడా సరిగ్గా డబ్బులు చెందుతలేవని కొందరు వీడియోస్ కూడా అప్లోడ్ చేస్తున్నారు యూట్యూబ్లో. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.